కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన కెర్లంపూడిలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతల్ నెహ్రూ పిలుపు మేరకు మండల పార్టీ అధ్యక్షుడు చదరం చెట్టిబాబు, పార్టీ సీనియర్ నాయకులు తూము కుమార్, కొర్ల చిన్నబాబు, గోడాల రాంబాబు, కాలం దొంగబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి మండల పార్టీ శ్రేణులకు తినిపించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు మాట్లాడుతూ, సమాజమే దేవాలయం, ప్రజలైనా దేవుళ్ళు అనే నినాదంతో స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన 9 నెలలకే ప్రజా ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర సృష్టించారని కొనియాడారు. కూడు గూడు గొడ్డ అనే నినాదంతో పరిపాలన చేసి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ప్రతి కార్యకర్త ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీరన్రెడ్డి, కాశీబాబు, కంచుమర్తి రాఘవ, బస్స వీరబాబు, జంపన సీతారామ చంద్రవర్మ, ఆల నానాజీ, ఆల శ్రీమన్నారాయణ, పాటంశెట్టి మురళి, ఆడారి నానాజీ, నేలం శ్రీను, బేతాల బాబ్జీ, ఇంటి చెల్లారావు, ఇంటి తమ్మాజీ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం, ఎందుకంటే గత 41 సంవత్సరం క్రితం నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల కోసం పార్టీని స్థాపించి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఈ యొక్క విధానంతో పార్టీని స్థాపించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిఫలం పొందుతున్నారంటే అది ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పుటకు చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే కూడు గుడ్డ నీడ అనే నినాదంతో పార్టీని స్థాపించి ఈరోజు పేద ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఎవరి మనసులో కూడా నాటికిపోయేలాగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ఈరోజు 41వ సంవత్సరం పూర్తి చేసుకొని 42వ సంవత్సరంలోకి వెళ్తున్నాం. అందులో ఈరోజు మండల హెడ్క్వార్టర్లో మా మండల నాయకులందరూ ఒక జ్యోతుల నెహ్రూ గారి పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.